జై కొమరం భీమ్. జై కొమరం భీమ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాతో పాటు లోకాని గ్రామానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎంత ఘనంగా సోదరులకు ఎక్కడరే కాకుండా మైకు ద్వారా ఇళ్లలో ఉండి నా మాటలు వింటున్నటువంటి మా అక్కలకు అన్నలకు అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. సందర్భం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జోగు రామన్న లోకారి గ్రామానికి వచ్చి ఇల్లుకు తిరిగి ఏం మాట్లాడిండు, ఇల్లు లేని వాళ్లకు లోకారిల అందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అన్నాడు. అన్నాడా లేదా? ఇచ్చిండా ఎవరికన్నా ఇల్లు? మరి మళ్ళా రానితామా ఊళ్ళకు? మొన్న చచ్చిపోయిండు రోడ్ కాడికి వెళ్ళాటే, ఏడ ఊళ్ళో వస్తే మీరు అంతా కోపం కొంచెం మంచికో దెబ్బ పడితే నాకు ఆలా ఏం కావాలని అక్కడి నుంచి అట్ట వెళ్ళిపోయాడు కదా. కానీ చేతులతో కొట్టే పని ఒకసారి మంత్రిగా అయినట్టు అయినాడు, మరి గరీబ్ వాళ్లకు ఊరోళ్లకు ఏదన్నా మాటిస్తే నిలుపుకోవాలి కదా. చెయ్యలే, ఏ ఒక్క పేదవాళ్లకు ఇల్లు ఇయ్యలేదు. ఈ లోకారి గ్రామంలో కోడు పట్టాలు పెండింగ్ లో ఉన్నాయి. అంతకు ముందు చెప్పిండు అడవికి శాఖ మంత్రి నేనే అన్నాడు, నేను సంతకం పెడితే అందరికి పట్టాలైతే అన్నాడు. మరి అడిగి వెళ్ళి జోగరావన్న సంతకం వాడతలేదా? పెన్ను పనిచేస్తలేదా? పొంటీను జోగు రామన్నని అడగాల. ఏమైంది జోగు రామన్న, నేనే మంత్రి అంటేవి కదా, ఈ అడివంతా నాదే అంటేవి, ఈ పట్టాలు ఎంత పని, చిన్న పని అంటేవి కదా, ఇన్ని రోజులు పట్టాలు ఎందుకు ఇయ్యలేదు అని జోగు రామన్నని మీరంతా కూడా నిలదీయాల్సినట్టు అవసరం ఉంది. ఇంకొక మోసం చేసండి మీ ఊరికి, లోన్లు మాఫీ కాలేదు. నేను లోకారోళ్ళని మామిడి కూడా వాన్వట్టు తంతోలి చిన్న లోకారి ఊరోళ్ళందరినీ పట్టుకొని హైదరాబాద్ పోయినా, వీళ్ళకు లోన్లు మాఫీ కాలేదు. కావాలా? వీళ్ళు కూడా రైతులే కదా, వీళ్ళకి అన్యాయం జరిగిందని అందరినీ పట్టుకొని పోయినా అసెంబ్లీ కాడ లొల్లి పెట్టినా అసెంబ్లీలో లోపల వచ్చినాం. లొల్లి అయింది, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలతో కూడా అసెంబ్లీలో మాట్లాడిపించినా. ఇక జోగు రామన్న చూసింది పాయల శంకర్ ఎట్లన్నా కానీ జిద్దు పట్టిండు. ఇక వీళ్ళందరికీ లోన్లు మాఫ్ అయిపోతే ఉన్నంత పాయల శంకర్ ఎంబడిపోతారు, ఇక నా ఆలత్ ఏం కావాలని చెప్పి ఆ రోజు అందరికీ అబద్ధం ఆడిండు. మీ ఊళ్ళో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ లీడర్లను పిలిచిండు, ఇక చూడు లోకారోళ్ళంతా బీజేపీకి వెళ్ళిపోయిండు, మీరు ఏమన్నా ఏంది, వాళ్ళకి ఎన్ని అబద్ధాలన్నా చెప్పుండ్రి, అవసరమైతే రెండు కళ్ళు పెట్టలు పోయిండ్రి. కానీ పాయల శంకర్ ఎంబడి పోయిన వాళ్ళు అట్నుంచి మనకాయ రావాలంటే లోన్లు మాఫ్ అయిపోయిందని అబద్ధం చెప్పుండ్రి అని చెప్పిండు. వాళ్ళంతా వచ్చారు మీ ఊళ్ళో, ఇవాళ మా సారు ఫోన్ చేసిండు హైదరాబాద్కి వెళ్ళి, మీ అందరికీ లోన్లు మాఫ్ అయిపోయినాయి, మీరు ఎటు పోవద్దు అంటే ఊరోళ్ళు కూడా నిజమేనే వాడు, సర్కారులు ఉన్నాడు, గవర్నమెంట్లు ఉన్నాడు, ఎమ్మెల్యే మంత్రి నిజం చెప్తున్నాడేమో అనుకొని అందరు కూడా నమ్మిరు. నమ్మి జోగు రామన్న ఫోటో పెట్టి పాలాభిషేకం కూడా చేసిండు. 200 లీటర్లు పోయినాయి అనుకుంటా పాలు, పాప పిల్లగాళ్ళ దగ్గర మించి ఉంటుండే పాలు. పాలన్నీ జోగు రామన్న ఫోటో మీద పోసిండు. ఇక జోగు రామన్న ఫోటో మీద పోతే తాగుతాయి, అవి మొత్తం కింద పడే. నేను చూసిన టీవీలో, అరే ఈ లోకారోళ్ళని ఎందుకు ఇంకా చూద్దామనిస్తారు, లోకారోళ్ళకి లోన్లు మాఫ్ కాలేదు, అలాది మాఫ్ అయ్యేటందుకు నేను అక్కడ కూసురాడితే హైకోర్టులో కేసు వేస్తాను పోతే, ఇక నేను పిలుస్తున్నా అన్నా మీరు రండి అని అంటే, ఇక సారు మేమంతా నియమంతులమే కానీ ఏమో మాఫ్ అయింది అంటున్నారు అని అంటే, నేను చెప్పిన వాడు మోసం చేస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పిన. ఆ రోజు నమ్మలేదు, ఇవల్ల అందరికి అర్థమైంది ఆ జోగు రామన్న చేసినటువంటి మోసం వల్ల ఒక్కొక్క రైతు 3 లక్షల రూపాయలు నష్టపోయిండు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నష్టపోయినటువంటి రైతులారా ఒక్కసారి ఆలోచించండి, నేను అధికారం లేకున్నా మీ కొరకు తపన పట్ట మీ అందరిని తీసుకొని పోయి హైదరాబాద్లో కూసురాడినా మీ అందరి కొరకు అందరికీ నష్టం జరిగింది. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు కొందరు ఉన్నారు పాపం, ఏం చేయాలి, వాళ్ళకి ఏం అర్థమైతలేదు, యాడికి పోయినా కూడా జోగు రామన్నని ఊరు బయట వెళ్ళకూడదు. ఇక భయం బట్టి జోగు రామన్న ఏం చేసిండు, పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 50 మంది పోలీసు వాళ్ళని పెట్టుకు. ఏ ఊళ్ళో కూడా వచ్చారు అనుకుంటాం, మొన్న వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు, ముందు పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వచ్చి ఊళ్ళో ఖరాబైపోయా వేసిన 4 రోజులకే బాగా. నేను ఇప్పుడు చూస్తున్నా ఈడికెళ్ళాడు దాకా మొత్తం కంకర వేసి ఉన్నది, సిమెంట్ రోడ్డు అట్లా అవుతుందా?
మొత్తం కక్కిస్తా. ఎవడెవడు ఎన్నెన్ని తీసుకొని లక్షల రూపాయలు ఎట్లెట్లా వంచుకున్నారో అవన్నిటి కక్కించే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలమ్మా, మూడు సార్లు అయింది నేను ఓడిపోయి, మూడు సార్లు అయింది నేను ఓడిపోయి, నేను నాలుగవసారి మీ ముందర ఓట్ల కొరకు వచ్చిన, నేను మూడు సార్లు ఓడిపోయినా కూడా భయపడి ఇంట్లో కూర్చుండలేదు. నా దగ్గరికి ఏ గరీబ్ వాళ్ళు వచ్చినా గరీబ్ వాళ్ళ కొరకు పనిచేసిన, నా దగ్గరికి నా అన్నకు హార్ట్ అటాక్ వచ్చింది, గుండె నొప్పి వచ్చింది సార్, హైదరాబాద్ తీసుకుపోబడుతుంది అర్జెంట్ అంటే హైదరాబాద్ పంపిన, నాగ్పూర్ వైటోళ్ళ నాగ్పూర్ పంపిన, మించి వేయర్ రాక దవకాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించిన, గరీబ్ వాళ్ళ పిల్లగాళ్ళకు చదువుకొరకు పైసలు లేవంటే కాలేజీలలో ఫీజులు కట్టినా, నా భర్త చనిపోయిండు నా బిడ్డ పెళ్లికి ఇబ్బంది అవుతున్నదని అంటే బిడ్డ పెళ్లిలకు సాయం చేసే ప్రయత్నం చేసిన, కానీ నేను ఓడిపోయినా నాకేం సంబంధము నాకు గుర్తులేదు, గెలిచిన దగ్గరికి ఓన్లీ అని ఏ రోజు నేను అనలేదు. నాలుగవసారి మీ దగ్గర ముందుకు వచ్చిన ఓటడగ తందుకు, ఇక నాలుగవసారి ఓడిపోయి ఐదవసారి పోటీ చేసే శక్తి నాకు లేదు తల్లి, ఇది నాకు చివరి అవకాశం. మీ అందరి కొరకు మీ బావు కొరకు నేను గెలిచి మీకు సేవ చేయాలన్న ఆలోచనతో మీ ముందుకు వస్తున్నా. ఒకసారి గెలిచినాడు రెండోసారి కనిపించడు, రెండోసారి ఓడిపోయినాడు మూడోసారి కనిపించలేడు, మూడు సార్లు ఓడిపోయిన వ్యక్తి నాలుగోసారి మీ ముందర ఉన్నా అంటే నేను ఎంత గుండె ధైర్యంతో మేము ఇంటికి వచ్చిందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా. నాకు ఏ జన్మ సంబంధమో నాకు తెలియదు, కానీ ఆదివాసులకు నా కుటుంబానికి ఒక దగ్గర సంబంధం ఉన్నది. ఇయల్ల కూడా నా కొడుకు బన్నీ మీ అందరికి బాగా దగ్గర మనిషి, వాడు ఇయ్యల్ల కూడా ఆయన బిడ్డని జంగుబాయ్ అని పిలుస్తాడు. మా ఇంట్లో నేను మేము ఇదైతే పోతాం, ఏదైనా ఇంకా కొత్త పేరు ఏదైనా చూడనివరేంటంటే మేమందరూ ఒక పేరు పెట్టి పిలిస్తే ఆడని బిడ్డని జంగుబాయ్ అని పిలుస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మీరంటే ఈ ఆదివాసీలు అంటే నాకు నా కుటుంబానికి ఏ రకంగా సంబంధం ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలమ్మా. ఇంకా ఈ మధ్యన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అంటున్నారట, ఇగో మీరు ఒక ఫోటో ఇయ్యుండి ఒక ఆధార్ కార్డు ఇయ్యుండి మీకు ఇల్లు అయిపోతుందని కూడా అంటారట, ఇగో నీ ఫోటో ఇయ్యి ఓళ్ళ గెప్పకు నీకు బీసీల లోన్ అయిపోతుంది అని ఇంకోటి అంటాడట. అరే పదేళ్ళ ఆడమన్నాడు రా బాబు, ఎప్పుడు ఎలక్షన్లో కూడా నా ఇల్లు వస్తుందా, ఎప్పుడు లోన్ వస్తుందా, ఆ ఇచ్చిన రోజులో ఇద్దరికి ఇచ్చారు తెలుసు, ఆ టీఆర్ఎస్ పార్టీకి తప్పుతా ఇద్దరికి ఎవరికి ఒక్కళ్ళకు కూడా ఇల్లు రాలేదు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రేపు జరిగేటటువంటి 30వ తారీఖు నాడు మీరంతా కూడా నిన్ను మనతో కమలాపూ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలా. గెలిపించిన తర్వాత ఈ లోకారి గ్రామంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఇల్లు తీసుకొచ్చి కట్టించే బాధ్యత నాది. తెలియలేడు కాంగ్రెస్ పార్టీ యాడికి వెళ్ళి వచ్చినోడో తెలియదు, ఆడు ఏ ఊరోడో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నేనేదో ప్రజలకు మంచి చేస్తా అని మాట్లాడుతున్నాడట. ఆరిద్ర పురుగులు తెలుసు కదా అందరికి, ఏమంటారు మనకు భాషలో ఆరిద్ర పురుగుల్ని, ఆ మెరుగుల ఎర్ర పురుగులు ఉంటాయి చూడు, ఆ ఎర్రగా ఉంటాయి మెరుగుల, సరే అది ఎర్రగా ఉంటాయి ఆ పురుగులు, అవి మనకు మెరుగులు కనిపిస్తాయి, ఇతరాలు ఇస్తాం కదా మెరుగుల, మెరుగుల మనం ఇంటికి వెళ్ళి షేన్లకు పోయేటప్పుడు మొత్తం షేనంత అవే వారుకుంటాయి ఎడతాయి, కడక్ బట్టలు వేసుకుంటారు. ఎలక్షన్లో మాత్రం మనం ఇంటి దాకా వచ్చి మన సహాయ వాడమంటారు, పోయాక వస్తారు దండం పెడతారు, తర్వాత ఓట్లు అయిపోయినాయి ఆడటు మనం ఇటు. అందుకే రానోడల్లా వస్తాడు, మోసం చేయనోడల్లా మాటలు మాట్లాడితే మోసం చేసే ప్రయత్నం చేసుకోరామన్నా. ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళంతా కూడా రాష్ట్రపతికి ఓటేస్తారు, మరి ఆదివాసీ ఊళ్ళల్లోకి వచ్చి ఆదివాసీ ఓట్లు అడుగుతున్నటువంటి జోగురామన్న ద్రౌపది మురుము ఆదివాసికి ఎందుకు ఓటేయలేదు మీరంతా కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆదివాసీ ముద్దు బిడ్డకు ఢిల్లీలో అవకాశం వచ్చింది, ఈ దేశానికి రాష్ట్రపతి అవకాశం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ ఒక్కరు కూడా ఓటేయలేదు, టీఆర్ఎస్ పార్టీ ద్రౌపది మురుముని అవమానించిండు, ఎట్లా గెలుస్తుందో చూస్తామని అన్నారు. అందుకు ఆదివాసీ కూడాలన్నీ కూడా ఒక్కటి కావాలా, ఈ జోగు రామన్న ఎక్కడొచ్చినా జోగు రామన్నని మీరంతా కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 30వ తారీఖు నాడు
ఎవరు కూడా మర్చమోడి నాయకత్వం. ఇప్పుడు ఇది చాలా పవిత్రమైన, మీకు ఏ అవసరం వచ్చినా నేను అర్ధరాత్రి 12 అయినా మీకు అందుబాటులో ఉంటా. నేను చేతులు లేపి చెప్తున్నా, నాకు ఓటేస్తే వాళ్ళంతా ఒకసారి చేతులు లేపి చెప్పాలి. ఈడికెళ్ళి నేను ప్రమాణం చేసిన మీకు పని చేస్తాని, ఇదేదో మామూలు జాగ కాదు మనం మాట్లాడేది, తెలుసు కదా ఎటువంటి జాగనో.